మిత్రులారా జన విజ్ఞాన వేదిక కార్యక్రమానికి స్వాగతం మనం దేశభక్తిని గూర్చి దేశమాత బిడ్డలలో వాళ్ళ జీవితాలలో చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి సంఘటనలు గూర్చి మనం తెలుసుకుంటున్నాం భగత్ సింగ్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఇలాంటి వివేకానంద ఇలాంటి అనేక మంది జీవితాలలోని స్ఫూర్తిదాయకమైన సంఘటన తెలుసుకున్నాం ఇప్పుడు ఆచార్య రంగా గారి జీవితంలో ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనని మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఆచార్య రంగా గారు చాలా పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త ఆయన పార్లమెంటులో నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడుగా పనిచేశాడు అలాంటి ఆయన ఆయన జీవితంలో నిరంతరం అధ్యయనంలో ఉంటూనే ఉండేవాడు ఆయన జీవితంలో ఒక సంఘటన చదువుతాను ఒకసారి ఒక పెద్ద మీటింగ్ జరిగింది దాంట్లో ముందు ఆచార్య రంగా గారిని వేదిక వేదిక పిలిచారు ఆయన వచ్చాడు కూర్చున్నాడు తరువాత ప్రముఖ సినీ నటుడు అక్కినే నాగేశ్వరరావు గారిని పిలిచారు ఆయన వచ్చి వేదిక మీద కూర్చున్నాడు వచ్చి పెద్దవాడు కాబట్టి రంగా గారికి నమస్కారం చేశాడు అప్పుడు రంగా గారు నాయన నువ్వెవరు అన్నాడు నాగేశ్వరరావు గారికి ఆశ్చర్యం ఇస్తుంది నన్ను తెలియని వాళ్ళు కూడా మా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అని చెప్పి కొంచెం గర్వంగా నేను అక్కనే నాగేశ్వరరావునండి అన్నాడు ఏం చేస్తుంటావు నాయన అన్నాడు ఆయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది కనీసం నా పేరు చెప్పిన తర్వాత నేను సరే నన్ను గురించి తెలియదా అనుకోని నేను సినిమాలలో నటిస్తుంటానండి అన్నాడు అప్పుడు రంగా గారు అన్నాడు నాయన ఏమనుకోకు నేను సినిమాలు చూడను అందువల్ల నువ్వెవరో నాకు తెలియలేదు అని అన్నాడు నాగేశ్వరరావు గారే కాదు ఆ వేదిక మీద వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినారు ఒక్క సినిమా కూడా చూడకుండా రంగా గారు తన జీవితాన్ని గడిపాడా నిరంతరం పుస్తకాలలోనే గడిపాడా లేకపోతే ఉద్యమాలలోనే నడిచింది ఆ జీవితం అంతా అని ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు అది ఎలా జరిగింది గా రంగా గారు తన జీవితం అంతా కూడా పుస్తకాలలోనే గడిపిన మాట ఉద్యమాలలోనే నడిపిన మాట వాస్తవమే కానీ ఆయన పుస్తక పఠనం అనేదాన్ని దాన్ని నిరంతరం చాలా ఇష్టంగా చేశాడు ఏదో పుస్తక పఠడం అనేది చాలా కష్టమైంది బ ఈ కష్టమైన పని చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ కావాలి కా సినిమా చూడాలి అని మాత్రం ఆయన అనుకోలే నిరంతరం చదవటం అంతా కూడా ఇష్టపడి ఇష్టపడి చేసినందువలన ఆయనకి ఏమాత్రం చదువులో కష్టంగా అనిపించాల ఆయన మానసిక శాంతి ఏమాత్రం కోల్పోలే ఎప్పుడు మానసి పుస్తకాల పఠనంలోనే మానసిక ఆనందాన్ని ఆయన అనుభవించాడు సో ఆ రకంగా ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులు యువకులు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే తమకు మానసిక ఆనందం అనేది రకరకాల పద్ధతుల్లో వస్తుంది సినిమాలు చూస్తే వస్తుంది లేకపోతే ఏదన్నా విందులు వినోదాల్లో గడిపితే వస్తుంది అని భ్రమపడుతున్నారు కానీ వాళ్ళు సమాజాన్ని అధ్యయనం చేయాలి అధ్యయనానికి మూలమేంది పుస్తకాలు కాబట్టి పుస్తకాలు అధ్యయనం చేయాలి ఆ పుస్తకాలు ఎలా అధ్యయనం చేయాలి ఇష్టపడి అధ్యయనం చేయాలి సో గాంధీ ఆచార్య రంగా గారి జీవితం ఇచ్చేటటువంటి సందేశం ఏందంటే నాయనలారా ఇష్టపడి చదవండి కష్టపడి చదవద్దు అనేది ఆ రకంగా ఆయన యొక్క జీవితం ఈ విషయంలో మనకు ఆదర్శప్రాయంగా ఉంటుంది ఆ రకంగా ఆచార్య రంగా గారు మనకు ఒక స్ఫూర్తి ప్రదాత అయినాడు మిత్రులారా భారతమాత ముద్దు బిడ్డలలో మరొక వ్యక్తిని గురించి ఇప్పుడు ముత్తరిస్తారు ఆయనే ఉత్తులపల్లి సుందరయ్య గారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అనేటటువంటి ఒక పార్టీకి ఒక దశాబ్దం పైగా అఖిల భారత కార్యదర్శిగా పనిచేశాడు ఆయన ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడుగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు నడిపాడు అందులో ముఖ్యమైనది తెలంగాణ సాయుధ పోరాటం ఆయన ఉన్న రోజుల్లో తెలంగాణ ఎలా ఉండేది ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఒక భూస్వామి ఇక మిగిలిన వాళ్ళల్లో ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాల లోపు వాళ్ళు ఒక నూటికి ఐదు మంది ఉండేవాళ్ళు మిగిలిన తొంభై ఐదు మంది కూడా ఏ రకమైనటువంటి భూమి లేని వాళ్ళు ఉండేవాళ్ళు ఈ ఒక భూస్వామికి ఎంత ఉండేదో తెలుసా అండి వేల ఎకరాలు ఉదాహరణకు విష్ణులూరి రామచంద్ర రెడ్డి ఆయనకు నలభై వేల ఎకరం పొలం ఉంది జన్నారెడ్డి ప్రతాపరెడ్డి అనే ఆయనకు లక్షా యాభై వేల ఎకరం పొలం ఉంది సో ఇలాంటి భూస్వాములు భూమి అంతా కలిగి ఉండి భూ యాజమాన్యం కలిగి ఉండి మిగిలిన వాళ్ళందరి చేత కూడా దాదాపు వెట్టి చాకరీ జయించేవాళ్ళు ఆ రోజుల్లో పరిస్థితి గురించి చరిత్రకారులు చెబుతారు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా భూస్వామికి వెట్టి చాకిరి చేయాలి ఎవరైనా సరే భూస్వామి ఇంటికి ఒక అతిథి వస్తే బ్రాహ్మలు గుట్టి బమ్మించాలి వైశ్యులు వారికి కావాల్సిన సంభారాలని ఉచితంగా పంపించాలి అలాగే కుండలు చేసేవాళ్ళు కుండలు పంపించాలి చాకలి వాళ్ళు వాళ్ళ బట్టలను ఉతికి పెట్టాలి అన్నీ ఉచితంగా చేయాలి అలా వెట్టి చాకిరి భయంకరంగా సాగుతున్న పరిస్థితుల్లో వీళ్ళని చాలా నీచంగా వాళ్ళు చూసేవాళ్ళు బ్రాహ్ భూస్వాములు ఈ పేదవాళ్ళని చాలా నీచంగా చూసేవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఈ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ పేదలందరినీ సమీకరించి మీరు మాత్రం వెట్టి చాకిరి చేయొద్దు మీరు కూలు తీసుకొని ఏ పనైనా సరే చెయ్యండి మీకు మేము అండగా ఉంటామని చెప్పన్నారు గ్రామాలన్నీ కూడా గ్రామాలలో ఉండేటటువంటి పేద ప్రజలందరూ కూడా ఆ పిలువుని అందుకున్నారు వెట్టి చాకిరిని మానేశారు దాంతో భూస్వాములకి ఎన్ని పేద రైతులకి సంఘర్షణ మొదలైంది ఆ సంఘర్షణలు వచ్చేవరకు వీళ్ళని చంపేటటువంటి భూస్వాములు పేదలను చంపేటటువంటి పరిస్థితి కూడా వచ్చేటప్పటికే పేదల సాయుధులైనారు తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటు అంతిమంగా దేనికి తీస్తుంది జమీందారులకు ఉన్నటువంటి వేల వేల ఎకరాలను ఆ కవులు చేసుకుంటున్నటువంటి పేద రైతులకు వాళ్ళందరికీ కూడా పంచడం అనే ప్రాసెస్లో జరిగింది ఆ పరిస్థితుల్లో భూస్వాములకి ఇన్ని పేదలకు జరుగుతున్నటువంటి పోరాటంలో సహజంగానే భూస్వాముల వెనకాల నవా నైజాం నవాబు పోలీసులు ఉన్నందువలన ఈ పేద రైతులు వాళ్ళకు నాయకత్వం ఇస్తున్న కమ్యూనిస్టులు గెరిల్లా యుద్ధం చేయాల్సి వచ్చింది అంటే అవకాశం ఉన్నప్పుడు యుద్ధం చేయటం అవకాశం లేనప్పుడు అజ్ఞాతవాసం ఉంటే దాక్కోని ఉండటం ఇలా ఉండేది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ నాయకుడుగా ఉన్నటువంటి పుత్తలపుల సుందరయ్య గారు ఎవరికి పేదలకు నాయకుడిగా ఉన్నటువంటి పుత్తల సుందరయ్య గారు ఆయన ఒక రోజున పగలంతా కూడా పోరాటం చేసి రాత్రిపూట ఒక పేదవాళ్ళ ఇంట్లో అజ్ఞాతవాసంలో ఉండడానికి అని చెప్పి వచ్చాడు రాత్రిపూట వాళ్ళు భోజనం పెట్టారు ఆయనకు ఒక మంచం వేశారు ఆయన పడుకోమన్నారు అది ఒక చుట్టు గుడిసె ముందు వైపుల ద్వారం చెప్తే ఇంకా మూడు వైపులా ఏమీ లేనటువంటి ఒక చుట్టు గుడిసె ఆయన పడుకోమన్నారు సరే ఆయన పడుకున్నాడు తెల్లవారుజామును లేచాడు శత్రువులు ఎవరైనా కానీ పోలీసులు ఎవరైనా కానీ మాట వేశారా పరిశీలిస్తున్నారా బయటకు వస్తే కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆలోచించి నెమ్మదిగా వాకిల వైపు చూశాడు వాకిలి దగ్గర అడుగులు కనిపించినాయి ఏందా ఈ అడుగులో ఎవరున్నారా అని చెప్పి కొంచెం ఎలట్టుగా తుపాకీని కూడా చేతిలో పెట్టుకొని మెల్లగా అక్కడ గమనిస్తూ ఉన్నాడు ఈ లోపల ఆ ఇంటి యజమాని భార్య ఆమె నిండు గర్భవతి ఆమె ఒక కర్ర తీసుకొని ఆ ఇంటి చుట్టూతో తిరుగుతూ మళ్ళీ ఇంటి ముందుకు నిలబడి కనిపించింది ఈయన ఆశ్చర్యపోయినాడు అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా అన్నాడు అయ్యా కాపలాగాస్తున్నానండి ఏం చెప్పింది ఆయన ఆశ్చర్యపోయినాడు అమ్మ నువ్వు నిండు గర్భవతి రాత్రి అంతా నిద్రలాగుండా ఇలా కాపలాగాస్తే నీకు ఏమైనా ప్రమాదం జరగచ్చు కదా ఎందుకు అలా చేసావా అన్నాడు అప్పుడు ఆ తల్లి అన్నది అయ్యా నీ బోటి వాళ్ళు ఒక్కళ్ళు బతుకుంటే మా బోటు వాళ్ళు లక్షలాది మందికి రక్షణ దొరుకుతుంది కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవటం మా ధర్మం అందుకని ఈ రకంగా రాత్రి అంతా కూడా కాపలాగాస్తున్నాను ఇక మీరు మీ కార్యక్రమాలు చే చేసుకోండి అని అని చెప్పి ఆమె కోరింది సో ఆ రకంగా ఆ పేదల కోసం కృషి చేసి పేదల యొక్క అభిమానాన్ని సంపాదించి వాళ్ళ రక్షణ కోసం నిలబడినటువంటి ఆ మహా వ్యక్తి కోసం అని చెప్పి పేదలతో ప్రాణాలు ఇటానికి కూడా సిద్ధపడ్డారు అలాంటి ఆ పేదల కోసం నిలవటం అనేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన ఉన్నతమైనటువంటి ఆచరణ చూపించి మనకందరికీ స్ఫూర్తిదాతగా ఉన్నటువంటి ఆ సుందరయ్య గారిని మనమందరం కూడా తలుచుకోవాలి మిత్రులారా దేశాన్ని గూర్చి దేశభక్తిని గూర్చి దేశభక్తిలోని వివిధ అంశాలను గూర్చి దేశమాత బిడ్డల యొక్క అనేక మంది యొక్క జీవితాలలోని స్ఫూర్తిదాయకమైనటువంటి ఘటనలను గూర్చి అనేక విషయాలు తెలుసుకున్నాం మనం అందరం కూడా దేశభక్తిగా ఉండాలి ఆనాడు భగత్ సింగ్ లాగా ఆనాడి పరిస్థితుల్లో భగత్ సింగ్ ప్రాణత్యాగం బలిదానం చేశాడు ఈనాడు మనం అందరం స్వతంత్ర భారత పౌరులంగా మనం దేశభక్తి కలిగిన వాళ్ళంగా మనం ఎలా ఉండాలి అది ఒక్కటి తెలుసుకున్నాం ఈనాడు దేశభక్తి కలిగిన వాళ్ళంగా మనం అందరం కూడా మనం ఏ వృత్తిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా సరే మనము మన వృత్తిని ఉద్యోగాన్ని ప్రేమించాలి మనం నీతిగా నిజాయితీగా మన వృత్తి ధర్మాన్ని మనం నిర్వహించాలి మనలో ఉన్నటువంటి ఒక భావన ఏంటంటే ఎక్కడో సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి సైనికులకు మాత్రమే దేశభక్తి ఉండాలి వాళ్ళు కనుక సైనికులు బలిదానం చేస్తే వాళ్ళను కూర్చి బాధపడటం అనేది అసలైన దేశభక్తి అనేటటువంటి సంకుచితమైనటువంటి ఆలోచన ఇవాళ మన ప్రజల్లో ఉంటుంది అది ఒక్కటే దేశభక్తి కాదు ప్రతి వాళ్ళకి దేశభక్తి ఉంది వీళ్ళు దాన్ని ఎలా నిరూపించుకోవాలంటే తమ వృత్తిని తమ ఉద్యోగాన్ని నీతితో నీతిగా నిజాయితీగా ఉండటమే అలాంటి వృత్తిలో ఉద్యోగుల్లో నీతిగా నిజాయితీగా ఉండటమే అసలైనటువంటి దేశభక్తి అలా దేశభక్తులందరూ కూడా అలాంటి నీతిదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండాలని చెప్పి జన విజ్ఞానం మీద కోరుతుంది